గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, ఆ పెట్ట మనసులో ఏముందో. ఓ ఇలా పాత సినిమాలో పాట ఉంది కదా. అయితే తూర్పుగోదావరి జిల్లా కుమారదేవ అనే గ్రామంలో సినిమా చెట్టు అనే ఓ చెట్టు ఉంది, మీకు తెలుసా ఫ్రెండ్స్? అయితే చూసేద్దాం రండి. సినిమా చెట్టు అంటే ఈ ప్రాంతవాసులకు టక్కును గుర్తొచ్చేదే కుమారదేవం గ్రామంలో ఉన్న నిద్రగన్నేరు చెట్టు. ఆ గ్రామానికి చెందిన ఓ పెద్ద ఆయన 170 ఏళ్ళు పైగా క్రితం ఈ చెట్టును నాటారని ఆ ప్రాంతవాసులు చెప్తుంటారు. అంతేకాదండో, ఈ చెట్టుకి 50 ఏళ్ల సినిమా చరిత్ర ఉంది. నాటి హిమ్మత్వాల నుండి నేటి రంగస్థలం వరకు ఇక్కడ ఏదో ఒక సీను చిత్రీకరించారు. ఈ చెట్టు వద్ద ఒక్క సీన్ అన్నా తీస్తే ఆ సినిమా హిట్ అనే నమ్మకం చాలామంది నిర్మాతల్లో కూడా ఉంది. అలాగే డైరెక్టర్లు ఈ చెట్టు వద్ద సినిమా తీస్తే హిట్ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. సీనియర్ డైరెక్టర్ వంశీ గారు ఈ ప్రాంతానికి వస్తే ఈ చెట్టు కింద కొద్దిసేపన్నా తన స్నేహితులతో సేద తీరుతారు. కొవ్వూరుకి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెట్టును చూడడానికి పర్యాటకులు కూడా వస్తుంటారు. ఎన్నో గాలివానలు, ఎన్నో ఆటుపోట్లకు, ఎంతో గోదావరి వరదలకి దెబ్బతిన్న ఈ చెట్టు తరతరాలుగా మళ్ళీ చిగురుస్తూనే ఉంది, తన నీడను ప్రజలకు పంచుతూనే ఉంది. సుమారు 2.5 హెక్టార్ల పైగా ప్రాంతాన్ని ఆక్రమించిన ఈ చెట్టుని స్థానికులు చాలా జాగ్రత్తగా చూస్తుంటారు. అదిగో చూశారుగా, కొమ్మలు విరిగిపోయిన చెట్టు ఇప్పుడు మళ్ళీ చిగురించి కొత్త అందాలను సంతరించుకుంది. మళ్ళీ సజీవంగా నిలిచి ఉన్న ఈ చెట్టుని మీరు కూడా ఒకసారి ఈ ప్రాంతానికి వస్తే చూసేయండి. చెట్టు మొదలు చూసారా ఎంత బలీయంగా ఉందో, ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ చెట్టుని మీకు పరిచయం చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు నా వీడియోలను ఆదరిస్తున్నట్లుగానే ఈ వీడియోను కూడా ఆదరించి నాకు కోఆపరేషన్ చేయాలని కోరుతున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకోసం ఇవ్వడానికి సత్యప్రసాద్ టాక్స్ సిద్ధంగా ఉంది. మీ సహకారాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక ముందు కూడా మీ సహాయ సహకారాలు నాకు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.